మార్నింగ్, శుభోదయం. ఎజెండాకు స్వాగతం. అధికారంలోకి రావడానికి ఏమైనా చెప్పొచ్చు, బట్ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా చేయొచ్చు అనేది ఇవాళ చాలామంది రాజకీయ నాయకులు నమ్ముతున్న విషయం. బట్ కానీ రోజులు అలా ఉండటం లేదు. ముఖ్యంగా మీడియా ఎక్స్ప్లోజన్ తర్వాత ఎవరో ఒకరైనా ప్రశ్నించే వాళ్ళు ఉంటున్నారు, మీరు అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్తున్నారు, వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు. అయితే చాలాసార్లు ఈ పని ప్రతిపక్షాలు కూడా చేస్తున్నప్పటికీ ఒక కంటిన్యూస్గా దాన్ని ప్రశ్నించే ఒక సాధనంగా ఇవాళ మీడియా కూడా ముందున్న నేపథ్యంలో ఇవాళ మనం అటువంటి ఒక అంశాన్ని తీసుకోబోతున్నాం. ముఖ్యంగా మోదీ సర్కార్ గురించి. ఆయన ప్రధానంగా అధికారంలోకి రావడానికి వాడిన రెండు ఆయుధాలు ఉన్నాయి. అవి ముఖ్యంగా మధ్యతరగతిని చాలా తీవ్రంగా ఆకట్టుకున్నాయి. ఒకటి నల్లధనాన్ని వెనక్కి తీసుకురావటం, ఇంకొకటి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం. నిజానికి అప్పటికే దేశంలో అవినీతి పట్ల ఉన్న ఒక విసుగు అనివ్వండి, విరక్తి అనివ్వండి, అప్పటికే కొంత ఉద్యమం ఉండటాన్ని కూడా మోదీ తనకు అనుకూలంగా మార్చుకొని ఇటు అవినీతికి వ్యతిరేకంగా దానికి కొనసాగింపుగా నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని కూడా చెప్పి అధికారంలోకి వచ్చారు. బట్ వచ్చిన తర్వాత నల్లధనం విషయంలో ఆయన ఎన్ని పిల్లి మొగ్గలు వేశారో మనందరం చూసాం. ఇప్పుడు కొత్తగా అవినీతికి సంబంధించి ఆయన వేస్తున్న మరిన్ని పిల్లి మొగ్గలు, ముఖ్యంగా మొదటి క్యాబినెట్లోను మళ్ళీ కొత్తగా వచ్చిన రెండో క్యాబినెట్లోను అనేక మంది అవినీతి పరులను, కళంకితులను, ముఖ్యంగా బ్యాంకులకు వేల కోట్లు వందల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళని కూడా మంత్రులుగా తీసుకుని ఆయన తన నిజంగా తానేం చేయదలుచుకున్నానని నిరూపించినట్టుగా చాలా ధైర్యంగా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో దాని గురించి వాళ్ళు మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన పతాక శీర్షికలు ఒకసారి చూద్దాం. ఈనాడు నిన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రధానంగా విద్యుత్కు సంబంధించి చాలాసేపు చర్చ జరిగింది. ఆ చర్చకు సమాధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన చాలా సుదీర్ఘంగా విద్యుత్ మీద ఒక వైట్ పేపర్ లాగా ఆల్మోస్ట్ సాగిందన్న విషయం అందరికీ తెలిసిందే. సో బేసిక్గా ఇవాళ అన్ని పత్రికల్లోనూ నిన్న అసెంబ్లీలో విద్యుత్ మీద జరిగిన చర్చే ప్రధానమైన వార్తగా ముందుకొచ్చింది. ఒక కేవలం విద్యుతే కాకుండా విద్యుత్, ముఖ్యంగా రైతులకు సంబంధించి, ఒకవైపు విద్యుత్, ఇంకొక వైపు రుణమాఫీ, మరొకటి రైతుల ఆత్మహత్య, ఇవన్నిటికి సంబంధించి నిన్న చర్చ జరిగింది. దానికి సంబంధించి ఈనాడు కూడా అదే హెడ్లైన్ తీసుకుంది. బాబు వల్లే ఈ కష్టాలు, విద్యుత్ సమస్యకు కారకుడు ఆయనే, ఇక్కడ పంటలను ఎండగట్టడానికి కంకణం కట్టుకున్నారు, చట్టాలను తొంగలో తొక్కుతున్నారు, గత ప్రభుత్వాలు తెలంగాణను నిర్లక్ష్యం చేశాయి, అసెంబ్లీ వేదికగా విరుచుకుపడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని వెల్లడి. ఇది ప్రధానంగా నిన్న జరిగిన చర్చ ఏదైతే ఉంది చాలా డీటెయిల్గా జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా చాలా కాలం తర్వాత కాంగ్రెస్ నుంచి జానారెడ్డి గారు కూడా ఒక అద్భుతమైన ప్రసంగం చేశారు. ఆయన లెక్కలతో సహా క్లియర్గా చాలా విషయాలు వివరించారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ముఖ్యంగా మీడియాకు తెలుసు, జానారెడ్డి గారు ఏమైనా మాట్లాడితే అది అర్థం చేసుకోవాలంటే అది అంత సామాన్యమైన విషయం కాదని. బట్ ఆయన కూడా నిన్న బాగా మాట్లాడారు. సో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం కూడా చాలా కీలకమైన ప్రసంగం. ఈ సందర్భంగా ఏదైతే పునర్విభజన చట్టం ఉందో దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన వాటా రావటం లేదు. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ కేంద్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయడంతో తెలంగాణలో లేకుండా పోయింది. ఇందులో ఇద్దరి పెట్టుబడి ఉంది కనుక ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. అట్లాగే అక్కడ నుంచి రావాల్సిన దాదాపుగా 960 మెగావాట్ల విద్యుత్ రాకపోవటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది అనేది తెలంగాణ సర్కార్ చెప్తూ ఉంది. నిన్న సమాధానంలో భాగంగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అనే మాట చెప్పారు. రేవంత్ రెడ్డి గారు నిన్న ఆసక్తికరమైన ఒక మాట చెప్పారు. ఆయన మాట్లాడుతూ అది చంద్రబాబు నాయుడు గారే తెలంగాణకు ఎక్కువ వాటా ఇప్పించారు పునర్విభజన చట్టంలో అని కూడా చెప్పారు. ఎక్కువ వాటా ఇప్పించిన మనిషి మరి అది ఎందుకు ఇవ్వటం లేదన్నది ఆన్సర్ బహుశా ఆయన దగ్గర ఉన్నట్టుగా లేదు. సో దాంతోపాటుగా నిన్న తెలంగాణ అసెంబ్లీ ఒక ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది. తమకు రావాల్సిన వాటా ఇవ్వకపోతే అది కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు వస్తున్న వాటా నుంచి మళ్ళించైనా తమకు ఇవ్వాలి అంటూ కేంద్రాన్ని కోరుతూ ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని చేసింది. సో నిన్న దానికి సంబంధించి అందులో ఎటువంటి పదాలు ఉండాలి ఉండొద్దు అన్న విషయం మీద చర్చ జరిగినప్పటికీ ఫైనల్గా ఆ తీర్మానాన్ని మాత్రం అంగీకరించారు. రెండోది సర్కారీ హత్యలు, ఇవి రైతుల ఆత్మహత్యలకు సంబంధించి అందులో ఏ సందేహం లేదు. ఏ రైతు ఆత్మహత్య అనేది తప్పనిసరిగా సర్కారీ హత్య, కేవలం సర్కారీ హత్య మాత్రమే కాదు సమాజం మొత్తంగా కట్టకట్టుకుని చేస్తున్న హత్యలుగానే మనం తప్పకుండా చూడాలి. అయితే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కంటెన్షన్ ఏంటంటే గత ప్రభుత్వాల పాపాలన్నీ జరుగు మా మీద మోపకండి, ఇప్పుడు మేము రాగానే 3 నెలల్లోనే జరుగుతున్న సంఘటనల వల్ల జరగటం లేదు, ఈ ఆత్మహత్యలు ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటే మమ్మల్ని మాత్రం ఎందుకు బదనాం చేస్తున్నారనేది తెలంగాణ సర్కార్ వాదన. మొట్టమొదటిసారి పాలనలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఈ 4 నెలల్లో కేసీఆర్ ఆత్మహత్యల గురించి మాట్లాడారు నిన్న అదే అసెంబ్లీలో. మంచిదే,
బట్ కానీ ముందు మాట్లాడు ఉండాల్సింది. ఇంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు అది ప్రతిపక్షాలు దాన్ని ఎత్తి చూపి దాని మీద చర్చ పెట్టినప్పుడు మాత్రమే దానికి సంబంధించి మాట్లాడటం అనేది విషాదం. అయితే అప్పుడు కూడా రైతులలో విశ్వాసం నింపే ప్రయత్నం ఏది చేయకపోవడం అనేది మరొక విషాదం. అంటే కేవలం ఒక విమర్శకు సమాధానంగానే మాట్లాడారు తప్ప ఒక దీన్ని ఒక ఎమర్జెన్సీగా గుర్తించడం లేదు. నిజమే, బహుశా ఇది ఈ ఒక్కరోజులో జరిగింది కాకపోవచ్చు, కాదు అనేక దశాబ్దాలుగా జరుగుతున్న అనేక విధానాల ఫలితంగానే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయన్న విషయం అందులో ఎవరికీ సందేహం లేదు. కానీ మనం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, ఆ విధానాల వల్ల నష్టపోతున్న వారికి ఏమైనా విశ్వాసం కల్పిస్తున్నామా లేదా అన్నది కూడా ప్రశ్న. బట్ ఆ విషయంలో మాత్రం ఈ ప్రభుత్వం విఫలమైందని తప్పకుండా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన వార్త ఉంది, చిన్న వార్త. అనవసర పర్యటనలు తగ్గించుకోండి, పార్లమెంటు సమావేశాలకు అందుబాటులో ఉండండి, మంత్రివర్గ సహచరులకు ప్రధాని మోడీ నిర్దేశం, కొత్త మంత్రులకు మార్గదర్శనం, శీతాకాల సమావేశాల వ్యూహంపై చర్చ. త్వరలో వింటర్ సెషన్ స్టార్ట్ కానున్న నేపథ్యంలో నిన్న నరేంద్ర మోడీ మాట్లాడారు పార్లమెంట్ మెంబర్తో. అనవసర పర్యటనలు తగ్గించుకోండి అని అందరికీ తెలుసు, ఒకసారి అధికారంలోకి వస్తే అది లేదా ఒక పెద్ద పదవిలో ఉంటే దాన్ని వాడుకుని పర్యటనలు చేయటం, విదేశీ పర్యటనలు చేయటం అనేది చాలామందికి అలవాటైన విషయం. బట్ ఇప్పటి వరకు కూడా ఏ ప్రధాని కూడా బీట్ చేయలేని ఒక రికార్డు ఈ ప్రధానమంత్రికి ఉంది. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన చేసిన మేజర్ పనులు విదేశీ పర్యటనలు అన్న విషయం మనందరికీ తెలిసిందే. బహుశా అంతకుముందు వెళ్ళలేదా లేకపోతే వెళుతూ ఉన్నారా మనకు తెలియదు, కానీ ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆయన వెకేషన్ ప్రైమ్ మినిస్టర్ అని కూడా ఇప్పటికే పిలవటం మొదలుపెట్టారు. ఆయన అదే పనిగా దేశాలు తిరిగే పనిలో ఉన్నారు. బట్ ఆయన పర్యటనలు తగ్గించుకోండి అని చెప్పడం మాత్రం ఆసక్తికరం. ఆంధ్రజ్యోతి కూడా అసెంబ్లీలో జరిగిన చర్చను ప్రధానంగా తీసుకుంది. రైతు గోసపై రగడ, అంటే రైతుల ఆత్మహత్యల మీద దద్దరిల్లిన అసెంబ్లీ, కరెంటు కోతలు, రుణమాఫీపై రగిలిన సభ, ఏపీ వల్లే సంక్షోభం, 923 మెగావాట్లు అందటం లేదు, టీ సర్కార్, మా వాటా కరెంటు ఇప్పించండి, విభజన చట్టం అమలయ్యేలా చూడాలి, ఏపీ ఇవ్వకుంటే కేంద్రం పూల నుంచి ఇవ్వాలి, అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం. ఇది ప్రధానంగా నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చకు సంబంధించి, కొత్తగా ఏమీ లేవు. దాంతోపాటుగా మళ్ళీ కేసీఆర్ ఎప్పట్లాగే 3 ఏళ్లలో రెప్పపాటు కూడా కరెంటు పోనివ్వను ఆయన చెప్పారు. దాంతో 21,000 మెగావాట్లని కొత్తగా ఉత్పత్తి చేస్తామని చెప్పారు. అందులో సగం చేసినా మీకు పాలాభిషేకం చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా కనిపిస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం నిన్న ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం వింటే ఆయన ప్రత్యామ్నాయ విద్యుత్తు పట్ల పెద్దగా ఆసక్తి చూపించినట్టుగా కనిపించడం లేదు. ఎందుకంటే 2,000 మెగావాట్లు సోలార్ పవర్ అంటున్నారు, కానీ బట్ ఎట్ ద సేమ్ టైం అదే ప్రసంగంలో ఆయన ఒక మాట కూడా చెప్పారు, ఇది ఎండ్ ఉన్నప్పుడే వస్తుంది, మిగిలిన టైంలో రాదు, దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు, అలాగే మిగిలిన ప్రత్యామ్నాయ విద్యుత్తు కూడా అంతగా నిజంగా ప్రత్యామ్నాయం కాదు అని మాట్లాడారు నిన్నటి ప్రసంగంలో. బట్ నిజానికి ఆయన ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నది ఒక ట్రెడిషనల్గా ఉన్న విద్యుత్ గురించి. అంటే ఏదైతే ఇప్పటివరకు బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామో దాని పట్ల ఇప్పటికే చాలామందికి అభ్యంతరాలు ఉన్నాయి. దాని అది కల్పిస్తున్న పారిశ్రామిక కాలుష్యం కానివ్వండి, వాతావరణ కాలుష్యం కానీ చాలా ఒక అంశంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అదే ప్రధానంగా తీసుకుని వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. కానీ మిగిలిన ప్రత్యామ్నాయాల పట్ల పెద్దగా దృష్టి ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఈ 21,000 మెగావాట్లు కూడా 2,000 మాత్రమే సోలార్ అని చెప్తున్నారు. బట్ ఉండాల్సినంత శ్రద్ధ దీని మీద ఉంటే బాగుంటుంది. ఎందుకంటే గుజరాత్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాను చాలాసార్లు, గుజరాత్ డెవలప్మెంట్ మోడల్లో చాలా వరకు మిచ్చే ఉన్నప్పటికీ ఒక సోలార్ పవర్ విషయంలో మాత్రం వాళ్ళు కొంతవరకు ముందంజలో ఉన్నారు. కనీసం అదైనా ఇక్కడ తీసుకుని రాగలిగితే బాగుంటుంది. మరొక వార్త, ఆసరా ఏదని ఆగ్రహం, తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు, అధికారుల నిలదీతలు, నిర్బంధాలు, మెదక్లో సీఎం దిష్టిబొమ్మ దహనం. ఆసరా పథకం కింద పెన్షన్లు పెంచుతూ 200 నుంచి 1,000 రూపాయలకు పెంచుతూ ఏదైతే నిర్ణయం చేశారో అది దాంతోపాటుగా పెన్షన్లని చాలా భారీ సంఖ్యలో తగ్గించే ప్రయత్నాలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో అనేక మందికి ఇప్పటికే పెన్షన్లు వస్తున్న వాళ్ళ చాలామందికి పెన్షన్లు నిలిచిపోతున్న పరిస్థితి కూడా ఉంది. దాంతో నిన్న చాలా చోట్ల వృద్ధులు, వితంతువులు రోడ్లెక్కి ఉద్యమాలు చేశారు, రోడ్లెక్కి ఆందోళన చేపట్టారు. సో దానికి సంబంధించిన వార్త ఇది. ఇక్కడ చాలామంది పెన్షన్ల కోసం చేస్తున్న ఆందోళనకారులు అధికారులకు చెప్పులు చూపిస్తున్న ఫోటో కూడా ఇక్కడ వేసింది.
విశాలాంధ్ర మా కరెంటు మాకు ఇవ్వాల్సిందే, అందరికీ విద్యుత్ పథకంలో మమ్మల్ని చేర్చండి, కేంద్రానికి విజ్ఞప్తి, తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం. ఇది విశాలాంధ్ర కూడా నిన్నటి అసెంబ్లీ సమావేశాల ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రధానంగా తీసుకుంది, అదే ఎయిట్ కాలం హెడ్లైన్గా తీసుకుంది. సో దాంతోపాటుగా విద్యుత్పై అట్టుడిగిన అసెంబ్లీ నిన్న అనేక గంటల పాటు ఈ చర్చ జరిగింది. తీవ్రమైన వాగ్వివాదాలు, నినాదాలు, వాటితో పాటుగా కొంత డీటెయిల్డ్ చర్చ కూడా జరిగింది. అటు జానారెడ్డి కానివ్వండి, అటు రేవంత్ రెడ్డి, అలాగే ఇటువైపు నుంచి కేసీఆర్ ముగ్గురు వైపు నుంచి కూడా ఇది చాలా డీటెయిల్డ్ చర్చ జరిగింది. అయితే మేము బిచ్చగాళం కాదు, ఖచ్చితంగా మా విద్యుత్ వాటా మాకు రావాల్సిందే. చంద్రబాబు వల్లే ఇక్కడ కరెంటు సంక్షోభం, విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ఏపీ ప్రభుత్వం, గత పాలకులపై సీఎం కేసీఆర్ మండిపాటు, అలాగే మూడేళ్లలో రెప్పపాటు కూడా, విద్యుత్ కొరత ఉండదు అని ఆయన వెల్లడి. దీంతోపాటుగా రుణమాఫీలకు సంబంధించి కూడా నిన్న చర్చ జరిగింది. ఆ సందర్భంగా రెడ్డి నాయక్ ఒక అంశాన్ని లేవనెత్తారు. ఏజెన్సీలో రైతు రుణాల సంగతి ఏంటి అని, ఎందుకంటే ఏజెన్సీలో చాలామంది రైతులకు ఆ భూముల మీద పట్టాలు ఉండే అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ భూములు అయితే సాగులో ఉన్నాయి కానీ అవి పట్టాలు లేవు. బట్ లేకపోయినప్పటికీ బ్యాంకులు చూసి చూడనట్టుగా పోతూ అక్కడ రుణాలైతే ఇస్తూ ఉన్నాయి, బట్ ఆ రుణాల సంగతి ఏంటి అనే ఒక ప్రశ్న కూడా ముందుకు వచ్చింది. బట్ దానికోసం ప్రత్యేకంగా ఒకవేళ బ్యాంకులు ఇవ్వకపోయినా సరే తాము ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఇస్తామంటూ నిన్న ముఖ్యమంత్రి చెప్పారు. ఇది తెలంగాణ జర్నలిస్టుల గొంతుక భావస్వేచ్ఛ ఆవిష్కరణలో ఐజేయు అధ్యక్షులు ఎస్ఎన్ సిన్హా, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ రెండుగా అది కూడా విడిపోయిందన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తరఫున ఏపీయూడబ్ల్యూజే ఉన్నంతకాలం దానికోసం ప్రతిస్పందన అని ఒక పత్రిక వస్తూ ఉండేది. సో విడిపోయిన తర్వాత కేవలం తెలంగాణ కోసం, తెలంగాణ జర్నలిస్టుల కోసం భావ స్వేచ్ఛ పేరుతో కొత్త పత్రికను, మాసపత్రికను తీసుకొస్తున్నారు. దాని తొలి సంచిక నిన్న ఆవిష్కరణ జరిగింది. బ్లాక్ మనీ వెలికితీతపై ప్రపంచ సహకారం, ప్రధాని మోడీ వెల్లడి, నేటి నుంచి 10 రోజుల విదేశీ పర్యటన. ప్రజల జ్ఞాపక శక్తి మీద రాజకీయ నాయకులు ఉండే, రాజకీయ నాయకులకు ఉండే అపారమైన నమ్మకానికి బహుశా ఇదొక ఉదాహరణ. బ్లాక్ మనీ తీసుకొస్తామని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రాగానే తీసుకురావడం సాధ్యం కాదని కూడా ప్రకటించి, కేవలం ప్రకటించడమే కాకుండా స్వయంగా సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళి చెప్పి దానికి అనేక సమస్యలు ఉన్నాయి, తీసుకురావడానికి పేర్లు వెల్లడించడానికి కూడా సమస్యలు ఉన్నాయి, తేలేమో చేతులెత్తేసి మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే ఏవో పేర్లు ఇచ్చి, ఆ పేర్లు అప్పటికే మా దగ్గర ఉన్నాయని వాళ్ళు చెప్పేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్లాక్ మనీ వెలికి తీసుకొస్తాము, దానికోసం ప్రపంచ సహకారం పొందుతామని కూడా మాట్లాడుతున్నారు మోడీ. సో దాంతోపాటుగా నేటి నుంచి 10 రోజుల పాటు విదేశీ పర్యటన కూడా. ఐ థింక్ సంబడి ఈజ్ కౌంటింగ్ ఇప్పుడు ఎన్నిసార్లు ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళారనేది. బట్ ఆయనే పర్యటనలు, అనవసర పర్యటనలు తగ్గించుకోండి అని ఇంతకుముందే ఒక పేపర్లో మనం చదువుకున్న ఇతరులకు ఆయన చెప్తూ ఉన్నారు. మాకు ఆసరా లేదా, రోడ్డెక్కిన లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా. ఇంతకుముందే అనుకున్నాం పెన్షన్లకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి చాలా తీవ్రంగా ఉంది. చాలా చోట్ల ఈ పథకం పాత వాళ్ళని తీసేయటం అనేది జరుగుతూ ఉన్న నేపథ్యంలో అది తీవ్రమైన అసంతృప్తికి దారితీస్తూ ఉంది. అనేక చోట్ల రోడ్లు ఎక్కారు. ఇక్కడ చేగుంటలో కొంతమంది వృద్ధులు, అలాగే శంషాబాద్లో కొంతమంది మహిళలు దీనికి సంబంధించి ఆందోళన చేస్తున్న దృశ్యాలు ఇవి. గుజరాత్ పేదకు ఓటు పోటు, నిర్బంధ చట్టంతో ప్రజాస్వామ్యానికి తూట్లు. ఇది చాలా పత్రికలు ఎందుకో దీన్ని పేజ్ వన్ వార్తగా చేయలేదు, బట్ చాలా కీలకమైన వార్త ఇది. గుజరాత్లో ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతి వాళ్లకు ఓటు వేయటం నిర్బంధం తప్పనిసరి చేస్తూ అక్కడ ఒక చట్టం తీసుకొచ్చారు. దాని మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అంటే ఒక మనిషికి తనకు ఓటు వేయాలా వద్దా అని నిర్ణయించుకునే స్వేచ్ఛ లేకుండా చేయటం సరైంది కాదు అనేది అనేక మంది ప్రజాస్వామ్యవాదులు వాదిస్తున్నారు. ముఖ్యంగా పేదల మీద ఇది ఒక మానసికమైన యుద్ధంగా దీన్ని భావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వార్త ఇది. అది చాలాసార్లు మనం కూడా అనుకుంటాం, అందరూ దొంగలు ఉన్నప్పుడు ఎందుకు ఓటు వేయాలని ఒక భావన కూడా చాలామందిలో ఉంటుంది. అందువల్ల ఓటింగ్కు దూరంగా ఉండాలా లేదా అనేది కూడా ఒక చర్చ. బట్ ఈ చర్చలతో సంబంధం లేకుండా ఓటు వేసి తీరాలి అని నిర్బంధించడం ఎంతవరకు సరైంది అనేది ఇక్కడ చాలామంది వేస్తున్న ప్రశ్న. నమస్తే తెలంగాణ, నమస్తే తెలంగాణ కూడా నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ ప్రధానంగా తీసుకుంది. సో 3 ఏళ్లలో 21,000 మెగావాట్లు ఉత్పత్తి చేస్తాం ముఖ్యమంత్రి కేసీఆర్. రైతు ఆత్మహత్యలపై వక్రీకరణ వద్దు, అది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ 2 ప్రకటనలు. కరెంటు బాధ్యత కేంద్రానిదే, ఏపీ సర్కార్ కుట్రలపై ఢిల్లీకి అఖిల పక్షం. విభజన చట్టం అమలు కోసం కేంద్రానికి విజ్ఞప్తి. విద్యుత్పై వాడిగా వేడిగా సుదీర్ఘ చర్చ. పరస్పర
పరస్పర విమర్శలతో అట్టుడికిన సభ. దీంతో పాటుగా రైతు ఆత్మహత్యల బాధాకరం సమస్య వారసత్వంగా వచ్చింది. నీవు రైతు బిడ్డవి కానీ నేను రైతుని. ఇది నేను అసెంబ్లీలో ఎర్రబల్లి, నేను కూడా రైతుని అంటే నువ్వు కేవలం రైతు బిడ్డ మాత్రమే, నేను రైతుని అని కేసీఆర్ చెప్పారు. సో దానికి సంబంధించిన వార్త ఈ సందర్భంగా ఎవరు రైతులనే క్లెయిమ్ కూడా చేసుకుంటున్నారు. తెలంగాణకు 54% విద్యుత్ని ఏపీ ఇచ్చి తీరాలి. విభజన చట్టాన్ని బాబు ధిక్కరించడం విచారకరం. లక్ష్మణ్ పొత్తు ఎవరితో పెట్టుకున్నా తాము ప్రజల పక్షమేనని వెల్లడి. బీజేపీ మాత్రం ఈ మాట చెప్పినట్టుగా ఉంది, బట్ తెలుగుదేశం పార్టీ మాత్రం ఆ మాట చెప్పడానికి సిద్ధంగా లేనట్టుగానే కనిపిస్తుంది. ఇంతకుముందే అనుకున్నాం రేవంత్ రెడ్డి గారు అసలు అంత ఎక్కువ వాటా ఇప్పించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. తెలంగాణకు అని కూడా ఆయన ఒక మాట ముందుకు వెళ్ళి కూడా అనేశారు కూడా. అధోగతిలో వర్సిటీలు, జీతాలు, పెన్షన్లకు చిల్లిగవ్వలేదు. ఆందోళనలు అధ్యాపకులు, ఉమ్మడి ప్రభుత్వాల నిర్వాహకం సరిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సీఎంతో చర్చించనున్న విద్యా మంత్రి. చిన్న వార్త, బట్ ఇది చాలా కీలకమైన వార్త. ఇక్కడి సమాజాన్ని చాలా తీవ్రమైన స్థాయిలో ప్రభావితం చేసే వార్త. గత కొద్ది కాలంగా వింటూ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ వెంటిలేటర్ మీద ఉంది, అక్కడ జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని. బట్ చాలామందికి అర్థం కాదు ఎందుకు యూజీసీ అండర్లో ఉన్న యూనివర్సిటీలో ఇటువంటి పరిస్థితి ఉందని. దీనికి చెప్పాలంటే కొంచెం చరిత్ర చెప్పుకోవాలి. ప్రపంచ బ్యాంక్ ఇక్కడికి వచ్చినప్పుడు విద్యా సంస్కరణలు తీసుకురా, ప్రపంచ బ్యాంక్ అప్పులు ఇచ్చినప్పుడు అది కేవలం అప్పులు మాత్రమే ఇవ్వదు, మీ దేశంలో నువ్వు ఏ రంగంలో ఎలా ఖర్చు పెట్టాలి అనే విషయంలో కూడా అనేక రకాల ఒత్తిళ్లు తీసుకొస్తుంది. ఆ షరతులకు ఒప్పుకున్నప్పుడు మాత్రమే అప్పులు ఇస్తుంది. ఆ రోజు ఇది చంద్రబాబు నాయుడు హయాంలో ఇది మొదలైంది. ఆ రోజు దీన్ని మాట్లాడిన వాళ్ళందరూ అభివృద్ధి నిరోధకులుగా వాళ్ళని కొట్టిపారేశారు. బట్ దాని ఒక్కొక్క విష పరిణామం అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అందులో ఒకటి యూనివర్సిటీస్. యూనివర్సిటీ విద్య సార్వత్రికంగా ఉండాల్సిన అవసరం లేదు, అది ప్రైవేటీకరించాలి అనే ఒక విధానం ప్రపంచ బ్యాంక్ ముందుకు తీసుకొచ్చింది. ఎందుకంటే వాళ్ళ అమెరికన్ యూనివర్సిటీలన్నీ దాదాపుగా ప్రైవేట్ యూనివర్సిటీస్, బట్ వాళ్ళకుండే ఫండింగ్ చాలా చాలా ఎక్కువ. ఇక్కడ మనకు అన్ని యూనివర్సిటీస్ కలిపి ఎంత ఫండింగ్ ఉంటుంది, అక్కడ ఒక్కొక్క యూనివర్సిటీకి అంత ఫండింగ్ ఉంటూ ఉంటుంది. బట్ దానికి డిఫరెంట్ మెథడ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు యూనివర్సిటీలకి గవర్నమెంట్ ఫండ్ చేయాల్సిన పని లేదు, అది ప్రైవేటీకరించాలి లేదా ప్రైవేట్ వాళ్ళు సొంతగా డబ్బులు సంపాదించుకోవాలి అటువంటి పద్ధతిలోనే యూనివర్సిటీని కొనసాగించాలని ప్రపంచ బ్యాంకు పెట్టిన షరతుకు అంగీకరించి ఇక్కడ యూనివర్సిటీలకు బ్లాక్ ఫండింగ్ అంటారు. అది ఏ రాష్ట్రంలో యూనివర్సిటీలు ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత ఫండ్ రావాలి బ్లాక్ ఫండ్ అని, అది కాకుండా యూజీసీ నుంచి కొంత ఫండ్ వస్తుంది. బట్ ఈ బ్లాక్ ఫండింగ్ని లేకుండా చేశారు. అది తగ్గిస్తూ పోవడంతో, అది తగ్గిస్తూ పోవటమే కాకుండా దాన్ని దాదాపుగా నిలిపివేయడంతో కేవలం యూనివర్సిటీసు పెయిడ్ కోర్సెస్ మీద వచ్చిన డబ్బులు లేదా ఎగ్జామినేషన్ బ్రాంచ్ మీద వచ్చిన కోర్సెస్ వచ్చిన డబ్బులు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మీద వచ్చిన డబ్బులు, ఈ డబ్బులతోనే యూనివర్సిటీలు గడిచే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అవి నిజానికి ఒక యూనివర్సిటీని నడపడానికి సరిపోని పరిస్థితి. దాంతో అనేక చోట్ల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. అందులో ఉస్మానియా యూనివర్సిటీ ఒకటి. ఆ విషయానికి సంబంధించి గత కొద్ది కాలంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన కూడా చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. కానీ నిన్న ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి దీన్ని ఈ విషయాన్ని ప్రభుత్వం ముందు ప్రస్తావించడంతో ఇది కొంచెం ముందుకు కదిలినట్టుగా కనిపిస్తుంది. సో ఏదైతే జరిగిందో, తప్పని ఏదైతే అనుకుంటున్నామో దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత అది తప్పని చెప్పిన వచ్చిన వాళ్ళ మీద తప్పకుండా ఉంటుంది. దాన్ని బహుశా ఈ ప్రభుత్వాలు గుర్తిస్తాయని మనం ఆశిద్దాం. లీజులపై అడ్డగోలు జీవోలు. నిజాం నాటి లీజు భూములను అబ్బసత్తులు అమ్ముకుంటున్నారు. అక్రమాకులకు హక్కులు ఇచ్చి అడ్డంగా దోచిపెట్టిన సమైక్య సర్కార్. ఇక్కడ ఒక ఫోటో వేశారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ ప్రాంతంలో చేతులు మారిన లీజు భూమిలోని దుకాణాలు అని అనేక చోట్ల. నిజానికి నిజాం సర్కార్ ఒకప్పటితో పోలిస్తే మనం చాలాసార్లు ఇక్కడ నిజాం సర్కార్ కూడా అంటూ ఆయన మీద వ్యతిరేకంగా ఒక ఉద్యమమే వచ్చిందన్న విషయం మనం మర్చిపోకూడదు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళైనా కొంతైనా ఇప్పటి వాళ్ళతో పోలిస్తే పాత వాళ్లే బెటర్ అని అనిపించే ఒక పరిస్థితి ఉంది. ఎంతో ప్రభుత్వ భూములు ఉన్నాయి హైదరాబాద్లో, బట్ ఇప్పటిలాగా వాటిని ఇష్టం వచ్చినట్టుగా అమ్మలేదు. ఎక్కడైనా అవసరమైనప్పుడు వాటిని కేవలం లీజులకు మాత్రమే ఇచ్చారు. అది 30 ఏళ్ళ నుంచి 99 ఏళ్ళ దాకా లీజులు ఇచ్చారు. బట్ ఆ లీజులకు తీసుకున్న వాళ్ళెవరూ కూడా ఆ తర్వాత కాలంలో లీజ్ రెన్యువల్ కాకుండా రకరకాల జీవోలు పుట్టించి వాటిని రెగ్యులరైజేషన్ పేరు మీద ఏదో రకరకాల పేర్ల మీద సొంతం చేసుకునే ప్రయత్నాలు చేశారు, చేసుకున్నారు కూడా. ఈ మధ్య కాలంలో గత 4-5 సంవత్సరాల్లో కూడా 90 సంవత్సరాల లీడ్ లేదా 99 సంవత్సరాల లీజ్ ముగిసిన అనేక ప్రాంతాలు, అనేక కీలకమైన కమర్షియల్ ప్లేసెస్ కూడా
ఈ పేరుతో ఈ రకరకాల జీవోలను అడ్డం పెట్టుకుని సొంతం చేసుకున్న పరిస్థితి హైదరాబాద్లో ఉంది. సో అటువంటిది ఇది కూడా ప్రభుత్వం, కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు అయితే లీజులకి ఇచ్చే ఆలోచన కూడా చేయటం లేదు, తెగనమ్మటం మాత్రమే చేస్తూ ఉన్నాయి. మనందరికీ తెలుసు గత ప్రభుత్వాలు ఈ పనిచేశాయని విమర్శించి వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా మొన్నటి మొన్న ప్రకటించింది 6,500 ఎకరాల భూముల్ని అమ్మబోతున్నామని, అమ్మటం ద్వారానే ప్రభుత్వాన్ని నడుపుతామని కూడా చెప్తూ ఉన్నారు. తెలంగాణ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రారంభం. ఇప్పటివరకు ఉన్న ఏపీ అంబేద్కర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇప్పుడు రెండు రెండుగా విడిపోతూ ఉంది. సాక్షి కేంద్రానిదే బాధ్యత, విద్యుత్ సమస్యపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానం, కృష్ణా జలాల కేసు మరో బెంచ్కి, నాట్ బిఫోర్ మీ అన్న జస్టిస్ ముఖోపాధ్యాయ, జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం. కృష్ణా జలాలకు సంబంధించి చిట్ట చివరి తీర్పు మనకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు. అయితే కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కనుక ఈ ట్రిబ్యునల్ కొనసాగించాలి, దీన్ని గెజెట్లో ప్రచురించకూడదు, మరొకసారి నికర జలాలు మిగులు జలాలని పరిశీలించి తెలంగాణ వాటా కూడా తేల్చిన తర్వాత మాత్రమే దీన్ని ముందుకు వెళ్ళాలి, తీర్పును ప్రచురించకూడదు అనేది తెలంగాణ సర్కార్ చెబుతుంది. అందుకోసం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఇది జస్టిస్ ముఖోపాధ్యాయ, జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం ముందుకు వెళ్ళింది. అయితే ఎన్వి రమణ తాను ఆంధ్రప్రదేశ్కి చెందినవాడిని కనుక తాను దీన్ని పరిశీలించడం సరైంది కాదు, సో నాట్ బిఫోర్ మీ అనే ఆయన క్లాస్ తీసుకోవడం వల్ల అక్కడి నుంచి వేరే బెంచ్కి వెళ్ళింది. రైతు ఆత్మహత్యలపై దద్దరిల్లిన సభ, కొత్తగా ఏమీ లేదు. నేడు విశాఖకు జగన్, కాపునాడు నేత మిర్యాల చనిపోయిన సందర్భంగా ఆయన కుటుంబీకుల్ని పరామర్శించడం కోసం వెళ్తున్నారు. నేడు ప్రత్యేక విమానంలో సింగపూర్కు బాబు, 14వ తేదీ వరకు పర్యటన. సో కట్టబోయే రాజధానికి నమూనాగా మరొకసారి సింగపూర్ని పరిశీలించడం కోసం వెళ్తున్నట్టుగా ఇక్కడ చెప్పారు. ఇక్కడ ఒక వార్త, అతి తక్కువ పత్రికలు, ఓన్లీ సాక్షి మాత్రమే వేసింది, ఈనాడు కానివ్వండి, ఇంకా ఆంధ్రజ్యోతి, వీళ్ళెవరికి ఇది వార్త కాలేదు. ఇది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇంత తీవ్రమైన ఆరోపణ చేసినప్పటికీ మిగిలిన పత్రికలు ఏవో దాన్ని ప్రచురించలేదు. సుజన బకాయిలు 316 కోట్లు, ఆయన్ని రక్షించడానికి కేంద్ర మంత్రిని చేశారా కాంగ్రెస్, సెంట్రల్ బ్యాంక్ ఇచ్చిన అప్పును సుజనా చౌదరి తీర్చలేదు, టాప్ 20 బకాయిదారుల్లో 8వ స్థానంలో ఉన్నారు, ఆయన్ని తప్పించాలి. ఇంతకుముందే మాట్లాడుకున్నాం మనం, అవినీతి రహిత పాలన అందిస్తామని వచ్చిన వాళ్ళు ఎటువంటి వాళ్ళని మంత్రులు చేస్తున్నారు. ముఖ్యంగా సుజనా చౌదరి, ఆయన కేవలం ఇండస్ట్రియలిస్ట్గా ఉండి తన పారిశ్రామికంగా తన ప్రయోజనాలను కాపాడుకోవటం కోసం మాత్రమే రాజకీయాలను అడ్డం పెట్టుకుంటున్నారనే విమర్శలను చాలా కాలంగా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆయన పేరు బకాయిదారుల పేర్లు పెళ్ళి, ఆయన పేరు చాలా కాలంగా వినిపిస్తుంది. టాప్ 20 దేశంలోనే అతి ఎక్కువ బకాయిలు ఉన్న 20 మందిలో ఆయన 8వ స్థానంలో ఉన్నారట. ఇది ఒకటే కాదు, మనం నిన్ననే చూసాం, నిన్న మనం రాజధానికి సంబంధించి భూముల సేకరణ సమయంలో కూడా ఇదే పెద్ద మనిషి అక్కడ చిన్న చిన్న రైతుల నుంచి నయాన భయాన పొలాలని ఇప్పటికే తన పేరు మీద లేదా తన అనుయాయుల పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేయించారు. అందుకోసం రాత్రి పగలు అనకుండా రిజిస్ట్రాలను తీసుకెళ్ళి గ్రామాల్లో కూర్చుని రిజిస్ట్రేషన్లు చేయించారని కూడా మనకు గ్రామాల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్లో తెలిసింది. సో ఇటువంటి వాళ్ళు ఒక్క సుజనా చౌదరి మాత్రమే కాదు, ఆయన మాత్రం దీనికి మినహాయింపుగా మనం చెప్పుకోవాల్సిన పని లేదు. అనేక మంది, ముఖ్యంగా ఇవాళ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, మంత్రి పదవుల్లో ఉన్నవాళ్ళు, ఎంపీలుగా ఉన్నవాళ్ళు, కళంకిత చరిత్రలు అనే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఇప్పుడున్న పార్లమెంట్లో దాదాపుగా 40% మంది కళంకిత చరిత్రలు, అంటే వాళ్ళంతటి వాళ్ళు చెప్పుకొని తమ మీద ఈ నేరాల చిట్టా ఉందని చెప్పుకున్న వాళ్ళు ఇంతమంది, అంటే అఫీషియల్ రికార్డ్స్ వాళ్ళకు వాళ్ళే చెప్పుకున్నవి, అవి చెప్పుకోకుండా తాము చేసిన పనులకు మీద కేసులే లేకుండా చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్కల్లోకి మనం వెళ్ళటం లేదు. తామంతట తాముగా చెప్పుకున్న వాళ్ళు, తాము నేరాలు చిట్టా చెప్పుకున్న వాళ్ళ పరిస్థితి ఇది. మొన్నటికి మొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి మీద 22 రైటింగ్ కేసెస్ ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు, ప్రధానమంత్రులుగా ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎంపీలుగా ఉన్నవాళ్ళు, దాదాపుగా అందరికీ కూడా నేర చరిత్రలే ఉండే ఒక విషాదమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ దేశంలో రోజు రోజుకు పెరుగుతూ ఉంది. శంషాబాద్కు మహర్దశ, అంతర్జాతీయ హబ్లుగా హైదరాబాద్ సహా 6 ఎయిర్పోర్టులు దేశంలో పౌర విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు వీలుగా నూతన పౌర విమానయాన పాలసీ రూపొందిస్తున్నట్టుగా పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. సో ఇవన్నీ కూడా రైలు, మెట్రో, బస్సు ఇవన్నింటినీ ఒకే చోట అనుసంధానించడం అనే ఒక ప్రక్రియ జరుగుతుంది. ఐ థింక్ ఇప్పటివరకు అలా జరిగిన వాటిలో బెస్ట్ ఎయిర్పోర్ట్ మనకైతే ఇండియాలో ఢిల్లీ మాత్రం ఉన్నట్టుగా ఉంది. ఢిల్లీలో అటువంటి ఒక హబ్ ఇప్పటికీ ఏర్పాటైంది. కింద ఒక చిన్న వార్త, పాఠశాలలో రక్తపాతం,
నైజీరియాలోని ఓ స్కూల్లో ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించారు. ఒక మానవ బాంబు స్కూల్లోకి దూసుకొని వచ్చి పేల్చుకోవడంతో అభస్వభం తెలియని పిల్లలు 78 మంది మరణించారు. ఇటువంటి సంఘటనలు బహుశా మనం మరిన్ని చూస్తూ ఉండాల్సి వస్తుందేమో. పౌర సమాజాలు రక్తమూడటం అనేది, బాంబులు పేలటం, ఇదిలా జరుగుతూనే ఉంటుంది. సమాజంలో పెరుగుతున్న అసమానతలు కానివ్వండి, లేదా మతతత్వవాదనలు కానివ్వండి, అదే మతతత్వమైనా కానివ్వండి, ఇంకొక వైపున ఎథ్నిక్ పోరాటాలు అంటారు, జాతుల మధ్య పోరాటాలు, ఇవన్నీ కూడా ఒక చాలా కీలకమైన దశకు, అంటే ఏ మనిషికి మధ్య ఒక సహనం లేని ఒక పరిస్థితి సమాజంలో రావడంతో బహుశా ఇటువంటివి మరిన్ని మనం చూడాల్సి వస్తుందని అనిపిస్తూ ఉంది. సో ఇవి ఇవాళ ప్రధానంగా వివిధ పత్రికల్లో ఉన్న వార్తలు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం, ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చారో వాటి నుంచి పూర్తిగా యూటర్న్ తీసుకుంటున్న మోదీ సర్కార్ గురించి, ముఖ్యంగా అవినీతి గురించి, కళంకిత పాలన గురించి, ఆయన చెప్పినది ఏంటి, చేస్తున్నది ఏమిటి అన్న విషయం మీద మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందుగా ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఎజెండాలో మాట్లాడుకుంటున్నాం మోదీ సర్కార్ తీసుకుంటున్న యూటర్న్ గురించి, ముఖ్యంగా నల్లధనానికి సంబంధించి, అవినీతికి సంబంధించి, కళంకిత మంత్రులకు సంబంధించి. ఆయన ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పారో దానికి పూర్తి విరుద్ధంగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. నల్లధనానికి సంబంధించి వేసిన పిల్లి మొగ్గలు చూసాం, ఇప్పుడు క్యాబినెట్ విస్తరణలో ఆయన ఎటువంటి వాళ్ళకు పట్టం కడుతున్నారో చూస్తున్నాం. బకాయిలు ఎగ్గొట్టిన వాళ్ళకి, అంటే దేశ సంపదని ఉత్తగా దోచుకొని తింటున్న వాళ్ళకి, బకాయిలు ఎగ్గొట్టిన వాళ్ళకి, నేర చరిత్రలకు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ తన క్యాబినెట్లో స్థానం కల్పించడం ద్వారా ఆయన ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారన్న విషయం మాట్లాడుకుంటున్నాం. దానికి సంబంధించిన ఒక కథనాన్ని ముందుగా చూద్దాం. ప్రధానంగా యూపీఏ ప్రభుత్వాన్ని చుట్టుకున్న అవినీతిని మోడీ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తాను అధికారంలోకి వస్తే ఏ ఒక్క అవినీతి పరునికి పదవి ఇవ్వనని చెప్పారు. కానీ తాజా మంత్రి విస్తరణ ఇందుకు భిన్నంగా ఉంది. మోడీ మంత్రివర్గంలో ప్రస్తుతం 13 మంది కళంకిత మంత్రులున్నారు. మరి మోడీకి వీరి అవినీతి బాగోతం గురించి ఎంతమాత్రం పట్టలేదని చెప్పాలి. మరోవైపు విపక్షాలు అధికార పార్టీపై విమర్శలు సంధిస్తున్నాయి. మంత్రివర్గంలో సుజనా సహా మొత్తం 13 మంది కళంకితులున్నారని ఆరోపిస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ డిఫాల్టర్ అయిన సుజనా చౌదరికి మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. मोदी साहब, आपकी कथनी और करनी में ये फर्क क्यों है? क्या इनको मंत्री इसलिए बनाया गया कि ये पब्लिक सेक्टर बैंक के जिनकी देनदारी है नॉन परफॉर्मिंग एसेट्स है और टॉप 20 नॉन परफॉर्मिंग एसेट्स की लिस्ट जो निकाली है बैंक के एम्प्लॉयज यूनियन ने, उनके अंदर आठवें नंबर पर आते हैं. దీంతో పాటు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నల్లధనాన్ని దేశానికి తెప్పిస్తానని, వాటితో ఈ దేశ ప్రజల కడుపు నింపుతానని మోడీ ప్రగల్భాలు పలికారు. కానీ నల్లధనంపై ఇంతవరకు ఉలుకు పలుకులేదు. గత ప్రభుత్వాల వద్ద ఉన్న పాత జాబితానే సుప్రీంకోర్టుకు ఇచ్చి మోడీ చేతులు దులుపుకున్నారు. అసలు విషయం ఏంటంటే, మోడీకి ఎన్నికల్లో సహకరించిన అంబానీ మొదలు అదానీ వరకు అందరూ ఈ దేశ ప్రజలను దోచుకు తిన్నవాళ్లే. వారు అక్రమంగా సంపాదించిన డబ్బే స్విస్ బ్యాంకుల్లో మూలుగుతోంది. చిన్న మంత్రివర్గంతో ఎక్కువ పాలన అందిస్తానని మోడీ ప్రమాణ స్వీకారం రోజు డంకా బజాయించారు. కానీ తాజా విస్తరణతో మోడీ క్యాబినెట్ 66 చేరింది. ఎన్సీపీని నేషనల్ కరప్షన్ పార్టీగా అభివర్ణించిన మోడీ మహారాష్ట్రలో అధికారం కోసం ఏకంగా వారి మద్దతు తీసుకున్నారు. మరి నాటి అవినీతి నేడు మోడీ గారికి కనబడలేదనే చెప్పాలి. ఇక అభివృద్ధి విషయానికి వస్తే, ఇప్పటి వరకు ఏ ఒక్క పథకానికి రూపకల్పన చేయకపోగా గ్రామీణ ప్రజలు పొట్టగొడుతూ ఉపాధి హామీ పథకాన్ని కేవలం కొన్ని జిల్లాలకే పరిమితం చేశారు. కార్మిక సంస్కరణల పేరిట కార్పొరేట్ సేవలో మునిగిపోయారు.
అధికార దాహంతో అంతరమెక్కిన మోడీ దేశ ప్రజలను వంచిస్తున్నారు. దీనికి తోడు పాకిస్తాన్, చైనా కవ్వింపు చర్యలను కూడా సమర్థంగా తిప్పికొట్టలేకపోతున్నారు. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇండియా అంటూ విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. దీంతో మోడీ మాటల మాంత్రికుడే అని తేలిపోయింది. ఈ విషయం గురించి మాట్లాడటం కోసం మనతో స్టూడియోలో ఉన్నారు పాషా యాదగిరి గారు, సీనియర్ జర్నలిస్ట్. యాదగిరి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో మోదీ సర్కార్ తీసుకున్న యూటర్న్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇవాళ. ప్రధానంగా ఆయన అధికారంలోకి రావడానికి ఆయన చేసిన రెండు నినాదాలు ఉన్నాయి. ఒకటి, నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని. రెండోది, అవినీతికి వ్యతిరేకంగా పోరాడతాను, అవినీతికి వ్యతిరేకంగా నేను ప్రభుత్వాన్ని నడుపుతానని. పోరాటం అనేది చాలా పెద్ద మాట అనుకోండి, నడుపుతానని చెప్పారు. బట్ ఈ రెండు విషయాల్లో కూడా ఆయన వెనకడుగు వేస్తున్నారనేది విమర్శ. ఇది కేవలం విమర్శ అయినా ఇది వాస్తవం అనుకోవచ్చా? నల్లధనాన్ని వెనక్కి తీసుకురాలేదండి. ఎందుకు తీసుకురాలంటే, తీసుకురాను అని చెప్పేశారు. యాక్చువల్గా చెప్పేసినాడు. ఇదే విషయంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఏం చెప్పినారంటే, వీఆర్ నాట్ ఎకనామిక్ ఫండమెంటలిస్ట్. మేము చెప్పిందంతా చెప్పింది నమ్మి నమ్మాల్సిన అవసరం లేదు. మేము ఆర్థిక అంశాల విషయంలో ఛాందాసవాదులం కాదు అని చెప్పినారు. నల్లధనం తీసుకొస్తే గతంలో కాంగ్రెస్ పార్టీని ఒత్తిడి తేవడానికి చెప్పినాడు తప్పిస్తే, వాళ్ళకు కూడా తెలుసు రెండేళ్ళు నుంచి చెప్తున్నారండి ఇప్పటికీ. తర్వాత అధికారంలోకి వస్తారని చెప్పి ఏడాది క్రితమే అర్థమైపోయింది జనమందరికీ. తర్వాత దీన్ని నడుపుతున్న వాళ్ళంతా నల్లధనం ఉన్న వాళ్ళు నడుపుతున్నారు. బీజేపీ గవర్నమెంట్ను, ఎన్డీఏ గవర్నమెంట్ నడుపుతుందే నల్లధనం ఉన్న వాళ్ళు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ తీసుకురారు. మొత్తం ఇప్పటికే మొత్తం మాయమైపోయిందంట. అక్కడ కావాలంటే కూడా ఏం లేదు, డబ్బులన్నీ వచ్చేసి. అంటే 2006 ముందుకు లిస్ట్ అది, ఆ లిస్ట్లో ఇప్పుడు వెళ్తే అందులో ఏమీ లేవు, అన్ని అకౌంట్లన్నీ ఖాళీ ఉన్నాయని సిట్ చెప్తుంది. పైగా సిట్ దగ్గర ఈ లిస్ట్ మా దగ్గర ఎప్పటి నుంచి ఉందని కూడా సిట్ చెప్పేసింది. అంటే కొండంత రాగం తీసి తందానా అంటారు. బట్ ఇవాళ కూడా కొత్తగా ఆయన మళ్ళీ విదేశీ పర్యటనకు వెళ్తూ, నేను నల్లధనం తీసుకురావడానికి ప్రపంచ సహకారం తీసుకుంటానని మాట్లాడుతున్నారు. ఒకవైపు తీసుకురావడం సాధ్యం కాదని ఎపెక్స్ కోర్టు మీద చెప్తారు, ఇంకొక వైపు నేను తీసుకొస్తానని ప్రజలకు చెప్తారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? అంటే అదే, రాజకీయ పార్టీలు చెప్పే వాటికి రెండు ఉంటాయండి. ఏనుగు దంతాలు, అవి దేనైతే చూపిస్తుందో ఆ దంతాలతో నమలదు. దేనితో నమలుతుందో వాటిని చూపించదు. రాజకీయాలు కూడా అంతే, ఏమి చెప్తారో అది చేయరు, ఏది చేయరో అది చెప్తారు, బయటికి చెప్తారు. అన్ని పార్టీలు అంతే, ఒక పార్టీని కాదు ఈ పార్టీ అంతే. కానీ అధికారంలో ఉన్న పార్టీ జాగ్రత్తగా ఉండాలి. తక్కిన పార్టీల ప్రతిపక్షంలో ఏదైనా చెప్పొచ్చు, ఎన్నికల ముందు ఏదైనా అబద్ధాలు చెప్పొచ్చు, ప్రతి ఇంటికి ఒక రోజు సారాశీసం పంపిస్తామని కూడా చెప్పొచ్చు. అట్లా చెప్పొచ్చిన వాళ్ళే ఉన్నారు చాలా. అట్లా చెప్పొచ్చిన వాళ్ళు అధికారంలోకి వచ్చేది మేనిఫెస్టో అంతే. ఇప్పుడు కూడా అంతే చేసినారు, అంతకుమించి ఏం లేదు. మేము తీసుకొస్తాం, మీరు కట్టొద్దు. ప్రతి ఒక్కరి ఖాతాలో 15 నుంచి 20 లక్షలు వేస్తాం మేము, అంత డబ్బులు వస్తాయి. 30-40 ఏళ్ళ దాకా ఒక్క దగ్గర ఒక్క పైసా పన్ను వసూలు చేయం. పన్నులో పన్నులు లేకుండా బడ్జెట్ను ఫైనాన్స్ చేసే శక్తి వస్తుంది. అట్లా చెప్పుకొచ్చినారు వీళ్ళంతా, చాలా ఆశలు కల్పించినారు. 15-20 లక్షలు పేదవాడికి, 15-20 వేల అకౌంట్ లేనివాడికి. జన్ధన్ స్కీమ్ కూడా అట్లాంటిది, రూపే స్కీమ్ కూడా అట్లాంటిదే అని చెప్పినారు. జన్ధన్ యోజన ఖాతాలు తెరిచినప్పుడు కూడా ఏం చెప్పినారంటే, ఇవన్నీ విదేశాల నుంచి డబ్బులు వస్తాయి, మీ ఖాతాలో మీకు తెలియకుండానే పడిపోతాయి, క్రిస్మస్ రోజు తెలియకుండానే మన ఇంటికి క్రిస్మస్ తాత వచ్చి ఏదో ఇచ్చినట్టుగా అట్లా చెప్పినారు భాషలు. కానీ చివరికి ఏమైందంటే అంత బోగస్ అని తెలిపింది. నిజమే కూడా ఎట్లా జరగదు, ఎందుకంటే అవినీతిని తీసుకురావడం కానీ, నల్లధనాన్ని తీసుకురావడం కానీ, అవినీతి అరికట్టడం కానీ రెండు చేయలేరు. ఎందుకంటే మొత్తం బీజేపీ గవర్నమెంట్లో చూస్తే ఏ పార్టీలో అయినా అవినీతి పనులే ఉన్నారు. అన్ని కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎన్సీపీలో ఉన్న వాళ్ళే బీజేపీలో ఉన్నారు, శివసేనలో ఉన్న వాళ్ళే బీజేపీలో ఉన్నారు. సురేష్ ప్రభు చూసినాం, ఆయన ఒక్కరు ఒక రాత్రి ఒక పార్టీలో ఉన్నాడు, తెల్లారు ఇంకో పార్టీలో ఉన్నాడు, పొద్దున ఒక పార్టీలో ఉన్నాడు, మధ్యాహ్నం ఇంకో పార్టీలో మారిపోయినాడు. సరే, అక్కడ రాజీనామా చేయకుండా ఇక్కడ చేరిపోయినాడు బీజేపీలో. శివసేనలో రాజీనామా కూడా చేయలేదు, చేయకుండానే చేరిపోయినాడు, మంత్రి కూడా అయిపోయినాడు. సో ఇట్లాంటి వాళ్ళు మొత్తం ఆయన చేసిందల్లా, ఎందుకంటే ప్రైవేట్ పవర్ సెక్టర్ను ప్రైవేటైజ్ చేయడం కోసమే అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో చేసింది. అందుకనే ఆయన తీసుకురావాలి, మొత్తం ప్రైవేటైజ్ చేయాలి, అన్ని రంగాలు చేయాలి, సురేష్ ప్రభు లాంటి వాడు తెలివి కావాలి, అది చేసినారు. సో ఇట్లాంటి వాళ్ళందరూ తీసుకొచ్చిన పార్టీ ఎక్కడ నీతులు చెప్తుంది? కర్ణాటకలో ఏదైతే అవినీతి చేసిందో ఆ అవినీతిని జాతీయ స్థాయిలో చేస్తుంది. ఇప్పుడు మొన్నటిదాకా బెంగళూరులో చేసినారు, గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు, గాలి కరుణాకర్ రెడ్డి, యద్యూరప్ప, అనంతకుమారు, వెంకయ్య నాయుడు, వీళ్ళందరికీ గాడ్ మదర్గా సుష్మా స్వరాజ్. కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి, గాలి కర్ణాకర్ రెడ్డి, సుష్మా స్వరాజే గాడ్ మదర్. ఇది కాదనడానికి లేదు. 20 కిలోల బంగారం తొడిగితే ఆమె పెట్టుకుంటే కిరీటాలు పెడితే దుర్గే మాతే అంబే అని ఆమెను మెచ్చుకున్న వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళందరూ అవినీతి పరులు అయినప్పుడు ఎట్లా నీతిని తీసుకొస్తారు? కనిపిస్తూనే ఉంది మనకి ఎవరో వీళ్ళు ఎంత అవినీతి పరులు. అరుణ్ జైట్లీ ఎంత అవినీతి పరుడో తెలుసు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళందరూ చాలామంది చిదంబరంతో కలిసినారు, సోనియా గాంధీతో కలిసినారు, మనకు తెలిసిన విషయమే. వీళ్ళందరూ కలిసే ఉన్నారు. అసలు అన్నిటికంటే ముందు వీళ్ళందరూ క్రోనిక్ క్యాపిటలిజం ప్రమోట్ చేస్తున్నారు, విదేశీ పెట్టుబడులను ప్రమోట్ చేస్తున్నారు.
అందుకని విదేశీ పెట్టుబడులు ప్రమోట్ చేసేవాళ్ళు విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తారంటే భ్రమ అవుతుంది. ఈ రాజకీయాల్లో నీతి మంత్రులు ఉంటారంటే కూడా భ్రమే అవుతుంది. అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జనానికి ఎన్ని మాయ మాటలు చెప్పి ఎట్లా బోల్తా కొట్టిస్తాము, ఓటర్లు ఓటర్ ఎన్నికలకు ముందు ఎట్లా మనం వాళ్ళని నమ్మించి మాయం చేయగలుగుతాము, అదే ఎక్కువ సాఫిస్టరీ అంటారు. సాఫిస్టరీ అంటే అబద్ధాన్ని నిజంగా నమ్మ పలకడం, నిజాన్ని అబద్ధంగా నమ్మబలకడం, అది చేసే పని సాఫిస్టరీ. ఈ సాఫిస్టరీలో నమ్మబలకడంలో అబద్ధాలను నిజంగా చలామణి చేసే మాయలో ఆరితేరిన వాళ్ళు వీళ్ళందరూ. అందుకనే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశాల నుంచి తీసుకొని రారు. రాజకీయాల్లో నీతి మంత్రులు ఉంటారంటే ఎట్లా ఉంటుందంటే సింహాల మధ్యన ఒక శాకాహారి సింహం ఉంది ఉంటుంది అని చెప్తే ఎట్లా నమ్మొచ్చునో, నమ్మడానికి వీల్లేదో. ఇది కూడా అంతే వీల్లేదు. రాజకీయాల్లో ఎవరు ఉండరు, మొత్తం అటువంటి వాళ్ళే ఉంటారు. అట్లా మొత్తం పొలిటికల్ కల్చర్ డీజనరేట్ అయింది, పాతాళంలోకి పడిపోయింది. పడిపోయినప్పుడు అక్కడో ఇక్కడో నీతి మంత్రులు ఉంటాయని, పార్టీ ఏకంగా పార్టీ నీతి మంత్రుల పార్టీ ఉంటుందని అది భ్రమ అవుతుంది. అది మొత్తం అవినీతి పనులే కనిపిస్తుంటే ఒక్కరని నీతి మంత్రులు కనిపించకపోతే, ఎవరైనా నీతి మంత్రులు ఎవరన్నా ఉంటే వాళ్ళు సంతులు మహంతులు పాపం ముక్కు మూసుకుని తపస్సు చేసే వాళ్ళ గట్టికి. గతంలో అటల్ బిహారీ వాజ్పేయిలో అట్లాంటి వాళ్ళని కనిపించేవాళ్ళు, ఇప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా లేరు. మొత్తం కార్పొరేట్స్, క్రోనీ క్యాపిటలిస్టులు, అంటే చెంచాగిరే పెట్టుబడిగా పెట్టిన వాళ్ళు, చెంచాగిరే పెట్టుబడిగా పెట్టి కోట్లు సంపాదించిన వాళ్ళు, వాళ్ళే మొత్తం మంత్రులుగా వాళ్ళే కనిపిస్తున్నప్పుడు చివరికి మనకు వై సత్యనారాయణ, పేరే సత్యనారాయణ అని పెట్టుకున్నాడు ఆయన, వై సత్యనారాయణ చౌదరి లాంటి వాళ్ళు, సుజనా చౌదరి అని చెప్పుకుంటారు ఆయన, అట్లాంటి వాళ్ళందరూ కనిపిస్తున్నప్పుడు, పక్కన చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నప్పుడు, వెంకయ్య నాయుడు కనిపిస్తున్నప్పుడు నీతి ఎక్కడుంటుంది? అందుకనే మోదీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ముందొక ముఖం వెనుక ముఖం, రెండు ముఖాలు కనిపిస్తున్నాయి మోదీ. అందుకని ఎక్కువ కాలం మోసం చేయలేడు మోదీ. మోదీ ఎంత ఆశలు ఎక్కువ కల్పించినాడో అంత తొందరగా పతనం అవుతాడు. ఎక్కువ ఆశలు కల్పించొద్దు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనానికి ఆశలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదేమంది, ఇదంతా అవినీతి పట్ల పార్టీ అని, కానీ మాది నీతి మంత్రుల పార్టీ, గొప్ప వాళ్ళని తీసుకొస్తామని చెప్పి మొత్తం కార్పొరేట్లకు, ఆదానికి, అంబానీకి, కుమారమంగళం బిర్లాకు, టాటాస్కు, సైరస్ మిస్త్రీకి, ఇట్లాంటి వాళ్ళందరికీ పెద్ద పెట్టి వేయడం, విదేశీ పెట్టుబడులు, రక్షణ రంగంలో కూడా విదేశీ పెట్టుబడులు, రైల్వేల్లో కూడా విదేశీ పెట్టుబడులు, మొత్తం విదేశీ పెట్టుబడులు తీసుకుని రావడం, ఇవన్నీ తప్పులు చేస్తుంటే ఆర్ఎస్ఎస్ చూస్తూ కూర్చోవడం. అక్కడ వాళ్ళకు పైన ఉండి అధిష్టాన పీఠం మీద ఉన్న ఆర్ఎస్ఎస్ పార్టీ, ఆర్ఎస్ఎస్ సంస్థ ఇది తప్పు అని చెప్పే బదులు, గతంలో స్వదేశీ జాగరణ మంచి ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. స్వదేశీ జాగరణ పోయి నిద్రపోతుంది, జాగరణ మేల్కొండాలి. స్వదేశీ అనేది నిద్రపోగొట్టినారు, దానికి అనిస్థీషియా ఇచ్చి ఉంటారు. ఆర్ఎస్ఎస్ ఏం చెప్తుంది తప్పు కదా అంటే, మేము ఎకనామిక్ ఫండమెంటలిస్టులం కాదు, ఛాందసవాదులం కాదు ఆర్థిక అంశాల్లో, అంటే ప్రభుత్వం ఏది దోస్తే అది చూసుకోవచ్చు. చిట్ట చివరికి అధికారము, అధికారంతో పాటు రాజకీయ అధికారము, చివరికి డబ్బులు, చుట్టూ ఉన్న వాళ్ళకి పంపించబడడం. మొత్తం ప్రభుత్వం మన 66 మంది ఈ మంత్రులండి, 66 మంది మంత్రులు 23 మంది మంత్రులు అవినీతి పరులని చెప్తున్నారు. ఆ కటారి అంటే మీద 23 కేసులు ఉన్నాయి. అందులో 23 కేసుల్లో మంత్రి కటేరియా మీద, 23 కేసుల్లో కొన్ని పొలిటికల్ కేసులు కూడా ఉండొచ్చును, స్ట్రీట్ ఫైట్ కేసులు ఉండొచ్చును, స్ట్రీట్ ప్రొటెస్ట్ కేసులు ఉండొచ్చును, అవి కాకుండా మోసం చేసిన కేసులు ఉన్నాయి, ఆయన మీదనే ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకొని, సుజనా చౌదరి లాంటి వాళ్ళని పెట్టుకొని నీతిని తీసుకొస్తాను, అవినీతిని పాత్రేస్తానంటే ఎవరు నమ్మరు, పిచ్చోళ్ళు కూడా నమ్మరు. యాదగిరి గారు, మీరు చెప్పింది కరెక్ట్. అంటే ఒక రకంగా చూస్తే ఇది వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. అన్నీ ఇంత అవినీతి ఉండటం, అవినీతి పరులే రాజకీయాల్లో ఉండటం, లేదా అవినీతి పరులే ప్రభుత్వాన్ని నడపడం అనేది కూడా కనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ బీజేపీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి ఒక సందర్భం ఉంది. మీరు అన్నట్టుగా కాంగ్రెస్ అంటే అవినీతి పార్టీ అని అనుకున్నారు, బట్ ఇవాళ బీజేపీ దాన్ని బీట్ చేస్తుంది అనుకోండి. బట్ ఎందుకు ఇప్పుడు బీజేపీకి ఉన్న ఒక ఎజెండా వేరు, దాని ఎజెండా పూర్తిగా వేరు, బట్ ఈ పనికి ఎందుకు ఒడిగడుతూ ఉంది? అంటే తన ఎజెండా నడుపుకోవటం కోసం దీన్ని సాగనిస్తూ ఉందా, ఏంటి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజానికంటే చెప్పుకునేది మనం అనుకున్నట్టు ఎజెండా అనేది బయటికి చెప్పుకునేది, జెండా ఎజెండా బయటికి చూపించేటివి, కానీ వాళ్ళకి అసలు ఎజెండా లోపల ఉంటుంది. ఆ ఎజెండా ఎవరంటే అది కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఇంకో పార్టీ కానివ్వండి, ప్రపంచ బ్యాంకే నడుపుతుంది, కార్పొరేట్ హౌసెసే నడుపుతాయి, సరస్ మిస్త్రీ నడుపుతాడు, ఆదానియే నడుపుతాడు, అంబానీయే నడుపుతాడు. సో వాళ్ళకు వాళ్ళ ఇంట్రెస్ట్లను, వాళ్ళ ప్రయోజనాలను కాపాడమే ఈ పార్టీ, ఈ ప్రభుత్వాల పని, అంతకుమించి చేయలేదు. బయటికి ఎవరు చెప్పుకుంటారు, ఎవరు ప్రజల్ని నమ్మించగలుగుతారో వాళ్ళ చుట్టూ కార్పొరేట్ కంపెనీలు చేరుతాయి. ఇప్పుడు సోనియా గాంధీ మోసం చేయగలుగుతుందంటే సోనియా గాంధీ చుట్టూ చేరుతారు. ఎక్కువ మంచి మాయ మాటలు చెప్పేసి ప్రజల్ని మోదీయే మాయం చేయగలుగుతారు, మాయ చేయగలుగుతారంటే మోదీ చుట్టూ చేరుతాయి. వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఎవరు ప్రజల్ని మాయ చేయగలుగుతారు చూస్తారు, వీళ్ళు కూడా వాళ్ళకి ఉపయోగపడతారు. అంతే తప్ప దీంట్లో ఏమీ పెద్ద ఏం లేదు. మనకు తెలిసింది, రేపు ఇంకో పార్టీ వస్తే ఆ పార్టీ కూడా అట్లాగే ఉంటుంది. అయితే ఏంటంటే ఎక్కువ నీతులు చెప్పగలిగే పార్టీ, హిందుత్వాన్ని చూపించి, దేశాన్ని చూపించి, మతాన్ని చూపించి, భారతీయ సంస్కృతిని చూపించి, ఏకాత్మత, భారతదేశం, భారత ఆత్మ, భారతీయ ఆత్మ, ఏకాత్మ, ఒకటే ఆత్మ అని చెప్పి నమ్మించగలిగే శక్తి సోనియా గాంధీకి లేదు. ఆమెకు హిందీ రాదు,
భారతీయ సంస్కృతి తెలియదు, మోదీకి బాగా తెలుసు. అందుకని ఏం చేసినారంటే అందరూ కలిసి ఒక బీసీని పెట్టుకొచ్చినారు. బీసీ అయి ఉండాలి, తర్వాత ఒక బ్రహ్మచారి అయి ఉండాలి, అవినీతి ఆరోపణలు లేనివాడు అయి ఉండాలి, అట్లా ముందు తీసుకొచ్చి పెట్టినారు. చుట్టూ మొత్తం అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళే కనిపిస్తున్నారు. ఒక భీష్ముని చూపి దుర్యోధనుడు ఎన్ని తప్పులైనా చేసుకోవచ్చు, అట్లా ఒక మనిషిని చూపించు భీష్ముడు బ్రహ్మచారి ఏమి తప్పులు చేయలేదు, అబద్ధాలు చేయలేదు. అందుకనే మనం ఏం చెప్తామంటే, బట్ నిజానికి మోదీకి అటువంటి భీష్ముడికి ఉన్న చరిత్ర కూడా లేదు. సృష్టించిన భీష్ముడి కూడా ఏం చరిత్ర లేదు. భీష్ముడు కూడా దొంగపల్లి కనీసం అంటే మన భీష్ముడిని మోదీని తీసుకుంటే మోదీకి అటువంటి ఒక ఘన చరిత్ర ఉంది. ఒక పెద్ద రైటింగ్ చేసిన ఘన చరిత్ర అంటే ప్రోగ్రామ్ లాగా చేసి కొంతమంది జనాల్ని ఊచకోత కోసి పసిపిల్లల తల్లుల్ని పసిపిల్లల్ని గర్భిణీ స్త్రీలను కూడా చంపిన ఘనత బహుశా ఆయన ఒక్కడికే ఉంది ఇక్కడ. అంటే ఏం లేదు, మహాభారతం కూడా మోదీని భీష్ముడికి అటువంటి చరిత్ర లేదు. దొంగపల్లి చేసినాడు నిరాయుధుడు, అంటే ద్రౌపది గుడ్డలు ఇప్పుతుంటే మౌనంగా కూర్చున్నాడు, ఆ పిల్ల దండం పెట్టినా కూడా. తర్వాత నిరాయుధుడు అందరూ కలిసి నిరాయుధుడు అభిమన్యుని కొట్టి చంపినారు. యుద్ధనీతి అయితే కాదు, దొంగ పనులు అన్నిటికీ లక్కలు అన్నిటికీ దొంగ పనులే చేసినాడు. అట్లా సృష్టించినారు భీష్ముడు చాలా నిజాయితీ పరుడని దొంగ పనులు. అందుకని మనం ఏం చెప్తామంటే వ్యక్తిగత నిజాయితీ కాదు, రాజకీయ నిజాయితీ ఉందా, రాజకీయం ఆధిపత్యంలో ఉండాలని ఎందుకు చెప్తామంటే, నువ్వు చిన్న చిన్న తప్పుడు పనులు చేసినా కూడా మంచి పని సమాజానికి సంబంధించి మంచి పనుల్లో ఎక్కడున్నావు అనేది లెక్క. వ్యక్తిగత నిజాయితీ చూపించి రాజకీయ అవినీతిని దాచిపెట్టడం అనేది తప్పవుతుంది. రాజకీయంగా నిజాయితీ ఉందా లేదా చూడాలి. భీష్ముడికి రాజకీయ నిజాయితీ లేదు, వ్యక్తిగత నిజాయితీ ఉండొచ్చు. ఈయనకు కూడా వ్యక్తిగత నిజాయితీ బ్రహ్మచారి కాబట్టి ఉండొచ్చును, కానీ రాజకీయ నిజాయితీ ఉందా? రాజకీయ నిజాయితీని వ్యక్తిగత నిజాయితీని రెండింటిని కలిపి ఒకటే అనుకోవడం భ్రమ అవుతుంది. రెండు వేరు వేరు. అన్నిటికంటే ప్రమాదకరమైంది వ్యక్తిగత నిజాయితీ ఉండి రాజకీయ అవినీతి ఉండడం, అది ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. అందుకనే రాజకీయ అవినీతి పరుల చుట్టూ చేరి, ఆర్థిక అవినీతి పరుల చుట్టూ చేరి, కార్పొరేట్ అసోసియేషన్ చుట్టూ పెట్టుకొని పక్కనందరినీ అవినీతి పనులను పెట్టుకొని, ఎవరైనా సరే మంత్రులందరినీ చూస్తుంటే పక్కన ఎవరు నీతి మంత్రులు కనిపించట్లేదు. అసలు నీతి మంత్రులు లేరు. అరుణ్ జైట్లీని చూస్తే ఆయన అసలే ఆరోగ్యం బాగాలేదు, నెల రోజుల నుంచి బయటకు వస్తున్నాడు. రెండు పెద్ద పెద్ద శాఖలు ఎందుకు ఇచ్చినారు అంటే ఆయనకు ఎవరి మీద నమ్మకం లేదు. అదేవిధంగా చదువురే ఆమెకి హెచ్ఆర్డీ మంత్రి ఎవరు, ఆమె చదువుకుందో లేదో కూడా అన్నబద్ధాలే చెప్పింది. అక్కడ సర్టిఫికేట్ ఇక్కడ ఏమి తెలియదు ఆమెకు. స్మృతి ఇరానీ సినిమా మోడల్ అయ్యి వచ్చినది వేరే విషయం. అటువంటి ఆమెను పెట్టుకుని ఏం దేశాన్ని పరిపాలిస్తాడు? అరుణ్ జైట్లీకి పని చేయడానికి చుట్టుపక్కల సమర్థించుకోవడానికి అవినీతి పనులను సమర్థించడానికి చాలా టైం ఉంది. తర్వాత చుట్టుపక్కల ఎవరు పెట్టినారు? గతంలో మాంటక్ సింగ్ వాహ్లవాలియా కావచ్చు, కౌశిక్ బసు కావచ్చు, ఇప్పుడు సుబ్రహ్మణ్యం కావచ్చు, రఘురామ్ రాజన్ కావచ్చు, వీళ్ళందరికీ నిర్మలా సీతారామన్తో సహా భారతదేశంలో ఎవరితో సంబంధం లేదు. ప్రజల గురించి కానీ, ప్రజల భూమి గురించి కానీ, ఏ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయో చెప్పమంటే చెప్పలేరు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ అధిపతులు, ఫైనాన్స్ అడ్వైజర్లు, కేంద్ర మంత్రులు, ఎక్స్టర్నల్ కామర్స్ మంత్రులు, వీళ్ళందరూ అయితే అవినీతి పరులు కానీ పనిచేసి వచ్చినాడు. వీళ్ళు ఐఎంఎఫ్ ఏజెంట్లు, వీళ్ళు అవినీతి పరులు కానీ భారతదేశం అంటే అజ్ఞానం కానీ ఉన్నవాళ్ళు. అజ్ఞానం ఏం తెలియదు వాళ్ళకు. ఆంధ్రప్రదేశ్లో ఏ భాష మాట్లాడతారో చెప్పమంటే కూడా చెప్పలేరు. తమిళనాడులో ఏ భాష మాట్లాడతారంటే కూడా చెప్పలేరు. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి సలహాదారులుగా పెట్టుకుంటే దేశం ఎక్కడ ముందుకు పోతుంది? ఎందుకు పెట్టుకున్నారంటే అవినీతి చేయడం కోసమే పెట్టుకున్నారు. వీళ్ళు నీతులు చెప్పే హక్కులేదు, సమర్థత ఉండదు, నీతి ఉండదు, రెండు ఉండవు. అందుకని దేశం ఏమవుతుందో ఇంకో నాలుగేళ్ల తర్వాత మనం చూస్తాం, ఎన్నికల తర్వాత చూస్తాము. కాంగ్రెస్కు పట్టినకైతే భారతీయ జనతా పార్టీ కూడా పడుతుంది. సో ఒకరిని మించి ఒకరు తయారవుతున్నారనేది మనకున్న విషాదం. మనతో మాట్లాడడానికి కాలర్స్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ గుంటూరు నుంచి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. హలో. హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్. చెప్పండి. ఇక్కడ కొద్దిగా రెండు రాజకీయాల్లో మనం నీటి పరులు ఉంటారన్నది మనం ఇంకా ఫ్యూచర్ లో మనం ఒక మ్యూజియంలో చూసుకోవాల్సి వస్తాం ఆ విషయాన్ని. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మేడం గారు, మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే, ఏదో డెమోక్రసీ డెమోక్రసీ అని చెప్పుకుంటున్నాం కానీ చట్టం అనేది బలవంతులకు బలహీనంగా, బలహీనులకు బలవంతంగా ఖచ్చితంగా పనిచేస్తుంది మేడం గారు. ఎందుకంటే ఎందుకంటానంటే, నేను మా పొలం మీద దగ్గర దగ్గర ఒక 80,000 లోన్ తీసుకున్నాం. దగ్గర దగ్గరికి ఇప్పటికి రుణమాఫీ అది ఇది అన్నారు కానీ దానికి మేము కట్టట్లేదని 8 నోటీసులు వచ్చినాయి మేడం గారు. మరి సుజనా చౌదరి లాంటి వాళ్ళు, మరి సెంట్రల్ బ్యాంక్ డిఫాల్టర్స్ గా ఉన్న వాళ్ళని, మరి 315 కోట్లు ఉన్నాయి. బ్యాంకింగ్ ఎంప్లాయీస్ ఇచ్చారు మనకు, అది ఒక్కటి మాత్రమే. ఒక బ్యాంక్ లో ఆయనకున్న ఒక అకౌంట్ మాత్రం, ఇంకా ఎక్కడెక్కడ ఎంత ఉందనేది మనకు తెలియదు. అది కాకుండా మారిషస్ లో కూడా ఆయన మీద చాలా చీటింగ్ కేసెస్ ఉన్నాయి, అక్కడ బ్యాంకులు కూడా ఆయన మీద కేసులు పెట్టున్నాయి నిజానికి. మరి మరి అది వాళ్ళని ఇప్పుడు మరి మంత్రిగా ఎట్లా ఇచ్చారో, మరి రాజశాఖ ఎట్లా ఇచ్చారో, మరి మనం ఒకసారి మరి పునఃసంధించుకోవాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నాకు తెలిసి కొత్త గొప్ప ఇప్పుడు మరి జనాలు కూడా ఆశ కలిగి ఢిల్లీలో కొత్త శక్తి అని చెప్పి ఆఫ్ అని మనం కూడా కొత్త ప్రయోగం చేస్తే కూడా వాళ్ళు కూడా నిరాశపరిచారు.
జనాలకు కూడా అదర్ ఆల్టర్నేటివ్ అనేది దొరకట్లేదు మేడం గారు. మరి దీని గురించి దేశం ఎక్కడికి పోతుందో ఏంటి అనేది మనం కూడా ఒకసారి డెమోక్రసీ మీద అసలు డెమోక్రసీ ఉందా లేదా అన్నది కూడా ఒకసారి చెంచుకొని మళ్ళీ రాజ్యాంగం రాసుకుంటే మంచిదని అనుకో. ఓకే అండి, యాక్చువల్లీ అదే నేను ప్రశ్న అడగబోతున్నాను. ఇప్పుడు ఒకళ్ళని మించి ఒకళ్ళు ఇదే పద్ధతిలో ఉన్నప్పుడు, పాత వాళ్లే న్యాయమని ప్రతిసారి కొత్త వాళ్ళు మనకు అనిపిస్తున్నప్పుడు, మరి ఆల్టర్నేటివ్ ఏంటి? ముందుకు వెళ్ళే అవకాశం అంటే ఇది ఒక బెటర్ ఫ్యూచర్ ఎక్కడ కనిపించడం లేదు కదా. వారు చెప్పినట్టు, ప్రసాద్ గారు చెప్పినట్టు గుంటూరు నుంచి ఒక్కసారి అసలు దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా చూసుకోవాలి. లేనప్పుడు వాస్తవాలను అంచనా వేయాలి, వేసినప్పుడు ఇది లేకపోతే ఏం చేయాలి. దేశంలో ఉన్నది ప్లూటోక్రసీ అంటే ధనస్వామ్యం, ప్రజాస్వామ్యము ధనతంత్రము ధనతంత్రంగా మారింది. ఇప్పుడు క్లెప్టోక్రసీ, క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్, చోరతంత్రం, చోరులే, మొత్తం చోరులే కూర్చొని ఉంటారు. డబ్బులు ఉన్నవాళ్ళంటే చోరులే, దొంగతనంగా డబ్బులు సంపాదించిన వాళ్ళు, దొంగతనం చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళు. ఎట్లా సంపాదించినారనేది ఎవరు అడగరు, డబ్బులు ఉన్నాయా లేదా. సో కాంట్రాక్టర్లు అక్కడ చూస్తే మాఫియా కాంట్రాక్టర్లు, వాళ్ళే మొత్తం ఎంపీలు ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, వాళ్ళే దిల్లీలో కూర్చుంటున్నారు. అందుకనే జనతంత్రము ధనతంత్రం అయింది, ధనతంత్రం ఇంకా దిగజారి చోరతంత్రం అయింది. చోరతంత్రం అయినప్పుడు ఏం చేయాలి? మనం అందరిని నిలదీయాలి. నమ్మొద్దు ఎవరిని, నమ్మి అని చెప్పగానే స్లోగన్స్ పత్రికల్లో టీవీలో అందరిని కొనేయడమే, మేనేజ్ చేయడమే. పత్రికల్లో స్లాట్ కొనడం, టీవీలో స్లాట్ కొనడం, పత్రికల్లో స్పేస్ కొనడం, రాయించుకోవడం, మనకు కనిపించే గొప్ప గొప్ప వార్తలన్నీ కూడా అవన్నీ డబ్బులు ఇచ్చినాయి. ఫ్రంట్ పేజ్లో బ్యానర్ మోదీ అన్నాయంటే డబ్బులు ఇచ్చి రాయించుకున్నాయి, మనకు తెలుసు కదా. అందుకని ఇట్లా ఉన్నప్పుడు డిస్గైజ్డ్ యాడ్స్ అంటాం, ప్రచ్ఛన్న రూపంలో ఉన్న ప్రకటనలు అవి. అందుకని అన్ని పత్రికలు ఎవరు మేనేజ్ చేయగలిగితే వాళ్ళు, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, బాంబేలో కావచ్చు, అన్ని చోట్ల అదే. సో అందుకని ఈ చోరతంత్రం నుంచి ఎట్లా బయటపడాలి, ముందు ప్రజలందరూ ఒప్పుకోవాలి చోరతంత్రం ఉంది దేశంలో అనేది ఒప్పుకోవాలి. కనీసం చదువుకున్న వాళ్ళు ఒప్పుకోవాలి. చదువుకున్న వాళ్ళు మేధావుల సమస్య ఏమైపోయిందంటే, ఎవరు వాళ్ళకు డబ్బులు ఇస్తే, ఎవరు వాళ్ళకి పదవులు ఇస్తే, ఎవరికి వాళ్ళకి గౌరవం చేస్తే, కాబట్టి చివరికి పీఠాలు ఇస్తే, పురస్కారాలు ఇస్తే చాలు, మనకు సన్మానాలు చేస్తే చాలు, దేశం ఎటన్నా పోనీయండి, వాడు ఏమన్నా పని చేసుకోండి, ఫోటోలు కట్టి ఇంట్లో పెట్టుకుంటారు, దొంగలకు సద్దులు మోస్తూ కూర్చుంటారు, భజన చేస్తూ కూర్చుంటారు. అందుకనే మేధావులు, జాతి మేధస్సుగా ఉండాల్సిన మేధావులు, పైన ఉండాల్సిన వాళ్ళు పార్టీల కండువాలుగా మారిపోయినారు. అందుకని దేశంలో సమస్యలు బయటికి రావడం లేదు, చెప్పడం లేదు. పత్రికల్లో చేయాల్సిన పని రాదు, పత్రికల్లో కనీసం మీరు విమర్శించకపోతే విమర్శించకపోయినారు, మెచ్చుకోకండి వాళ్ళని, దొంగలకు సద్దులు మోయకండి అనన్న ముందు మేధావులకు చెప్పాలి, కూర్చోబెట్టాలి మేధావు. అన్ని దేశమంతా మేధావుల పరిస్థితి అట్లాగే ఉంది, ఒక్కరి పక్కన ఉండకుండా అటు ఇటు మేధావుల నిజాయితీ లేకుండా పోయి. అందుకనే మేధావులు చేయాల్సిన పని ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి, తప్పును తప్పని చెప్పాలి. దుర్యోధనుడు తప్పు చేస్తే భీష్ముడు, ద్రోణుడు, ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, ఈ నలుగురు మేధావులు కూర్చొని అక్కడ మౌనంగా కూర్చున్నట్టు కాకుండా, మౌనం అంటే అర్థం ఏంటంటే మౌనం కుమ్మక్క అన్నట్టు లెక్క, సైలెన్స్ ఈజ్ కనేవెన్స్. మీరు దొంగలకు సపోర్ట్ చేస్తున్నట్టు లెక్క, దొంగలకు సద్దులు మోస్తున్నట్టు లెక్క. అందుకని మనం ముందు ఒప్పుకోవాలి, చర్చ పెట్టాలి. దానికి ఒక బ్యూటిఫుల్ ఫ్రేజ్ కూడా ఉంది, నేరమే అధికారమే రాజ్యం చేస్తుంటే చూస్తూ ఊరుకున్న ప్రతివాడు నేరస్తుడే, ప్రతివాడు నేరస్తుడే. అంతకంటే అందుకనే చూస్తున్నాం కదా, దుర్యోధనుడు ఎన్ని తప్పులు చేస్తే అన్ని తప్పులు భీష్ముడికి పడతాయి, అన్ని తప్పులు అందుకని చెప్పు దెబ్బలు పడ్డాయి ఆయనకు. ఘోరమైన చావు చచ్చినాడు, కుక్క చావు చచ్చినాడు, శవాల మధ్యన కులిన శవాల వాసన చూసుకుంటూ, నక్కల ఊలలు, రాబందుల రెక్కల చప్పుడు వినుకుంటూ 6 నెలలు అట్లాగే చచ్చిపోయినాడు, కుక్క చావు చచ్చినాడు. అందుకనే తప్పులు జరుగుతాయి, శిక్షలు ఇక్కడే ఉంటాయి, ఎక్కడే ఉండవు, జనమే శిక్షిస్తారు, ఒకసారి కాకపోతే రెండు తర్వాత శిక్షిస్తారు. బట్ అది మనం ఇక్కడే శిక్షలు పడతాయని, బహుశా ఈ కర్మ సిద్ధాంతం వలన ఈ భారతదేశంలో చచ్చిపోయినాక పరలోకంలో నరకంలో అని మనం చెప్పేది ఇక్కడే జనమే శిక్షిస్తారు, రాజకీయాల్లో అయితే ఇక్కడే శిక్షలు పడతాయి. బట్ ఇక్కడ శిక్షలు పడకపోవటమే ఇక్కడ చాలా మంది తర్వాత అయినా పడతాయి, ఇప్పుడు పడకపోవచ్చు. చాలా మంది చూస్తున్నాం జైలుకు పోతున్నారు, ఆసుపత్రి పడుతున్నారు, గుండెపోటు వస్తుంది, శిక్షలు బయటపడి అధికారం పోయి మొత్తం నిర్వీర్యులైపోయి జైలుకు వాళ్ళలో వాళ్ళకున్న కొంత ఎంతో కొంత తెలివి తక్కువతనం వల్లనే పోతున్నారు. ఎందుకంటే జైలుకి నిజంగానే ఇప్పుడు ఏ కారణాల వల్ల అయితే జైలుకు పోయారు కొంతమంది పోయారు, అదే కారణాల్లో కానీ చూస్తే వాళ్ళ పార్లమెంట్లో ఉండవలసిన వాళ్ళు చాలా మంది, పార్లమెంట్లో అసెంబ్లీలో ఉండవలసిన వాళ్ళంతా జైళ్లలోనే ఉండి ఉండాలి. అంటే వాళ్ళు అదే నేరస్తులు, తీహార్లో బీహార్లో ఉండరు, పార్లమెంట్లోనే ఉంటారు, వాళ్ళే ఉన్నారు. అందుకని మీరు అన్నట్టు ఏంటంటే క్రూక్ 420 అంటారు, అంటే బద్మాస్ 400 బీస్, బద్మాస్ 400 బీసులు జైలుకు పోరు, బేకూఫ్ 400 బీసులు అంటే ఫూల్ 420s, ఫూల్స్ ఉంటే జైలుకు పోతుంటారు. వాళ్ళకి 420 బుద్ధి ఉంటుంది కానీ వాళ్ళు ఫూల్స్ అయి ఉంటారు, అంత తెలివి ఉండదు వాళ్ళు, తెలివి తక్కువ 400 బీసులు 420లు జైలుకు పోతుంటారు, తెలివైన 400 బీసులు తప్పించుకుంటుంటారు, ఇదే కనిపిస్తుంది. కానీ ఏదైనా శిక్షలు అయితే కొన్ని పడుతున్నాయి. ఇంకా జనం చైతన్యవంతమైతే, జనం తెలివి మీరితే, చట్టాలు తమ పని తాను నిజంగానే తమ పని తాము చేసుకుంటూ పోతే అందరూ జైలుకే పోతారు, పార్లమెంట్లో ఎవరు మిగలరు. పార్లమెంట్లో, చట్టసభల్లో,
అసెంబ్లీలో కౌన్సిల్ ఎవరు మిగిలిన అందరూ జైలుకి పోతారు. ఎవరో 10-5 మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని ఎక్కువ శిక్షించాలి. ఎందుకంటే దొంగల సభలో మీరు ఎందుకు పోయి కూర్చున్నారు? మీరు బుద్ధుందా? మీకు మీరు కుమ్మక్క అయినారు వాళ్ళతో అని చెప్పి వాళ్ళు ఎవరైనా ఉంటే అడగాలి. మనం చుక్కరామయ్య లాంటి వాళ్ళు, నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఉంటే మీకు ఏమైనా ఎర్రబట్టిందా ఆ సభలో ఎందుకు కూర్చుంటున్నారండి, మేమైనా బతి భ్రమించిందా అని చెప్పి అడగాలి వాళ్ళు. రైట్ రైట్, మీరు అన్నది కరెక్ట్. కానంటే సార్, ఇదంతా కూడా వాస్తవ పరిస్థితిని మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ. ఈ వాస్తవ పరిస్థితి జనం తెలిసి కూడా ఎందుకు కూరుకుంటున్నారు అనేది ఒక ప్రశ్న. బట్ దీనికి మార్పు ఎట్లా అంటే, ఎన్నో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇంత దారుణంగా పుచ్చిపోయిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ సమూలంగా బాగు చేసిన కొన్ని దృష్టాంతాలు ప్రపంచంలో అక్కడక్కడ ఉన్నాయి. అటువంటి ఆశ మీకు ఏదైనా భారతదేశంలో కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఎందుకంటే నిదానంగా జనంలో చైతన్యం వస్తున్నాయి. చదువుకున్న వాళ్ళు పెరగడం, చదువుకున్న వాళ్ళు మనం ఆశ చదువుకున్న వాళ్ళు పెరగడం వల్లే సమస్యలు పెరిగాయేమనిపిస్తూ ఉందండి. చదువు రాని వాళ్ళు నిజాయితీగా ఉన్నారు, నిజమే అది. చదువు రాని వాళ్ళందరూ నిజాయితీగా ఉన్నారు, శ్రమజీవులందరూ నిజాయితీగా ఉన్నారు, రోడ్లుకే తల్లి, రాళ్ళు కొట్టే తండ్రి, వాళ్ళందరూ నిజాయితీగానే ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళు. దీన్ని ఏమంటామంటే ఆర్గనైజ్డ్ హెల్ప్లెస్నెస్. అందరము సంఘటితంగానే ఉంటాము, కానీ సంఘటితంగా ఉంటాము, నిస్సహాయతంగా ఉంటాము. సంఘటిత నిస్సహాయత. ఆర్గనైజ్డ్ హెల్ప్లెస్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరికి అంతరాత్మను తట్టి లేపాలి. ప్రతి ఒక్కరికి అంతరాత్మ ఉంటుంది, ప్రతి ఒక్కరికి వ్యక్తిత్వం ఉంటుంది. ఆ వ్యక్తిత్వాన్ని కలిగించాలి, తిరిగి వ్యక్తిత్వాన్ని తిరిగి కలిగించాలి. తిరిగి కల్పించాలంటే ఏమంటే, ఇప్పుడు మందు కొట్టి తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏమంటే వాళ్ళ వ్యక్తిత్వం లేదు, వ్యక్తిత్వం పోగొట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి మనం సమాజమే వ్యక్తిత్వం కలిగించలేదు. సో వాళ్ళకు నీకు నీ జీవితానికి అర్థం ఉంది, నీ పిల్లల జీవితానికి పరమార్థం ఉండాలి, నువ్వు మందు కొట్టి తాగి ఇక్కడ పడిపోవద్దు, నువ్వు పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళ వ్యక్తిత్వం కలిగించాలి. ఎందుకంటే అది కలిగించినందువల్ల వాళ్ళు ఈ దేశం ఎట్టుపోతే మనకేమిలే అనుకుంటున్నారు. వాళ్ళ నిజాయితీ ఉంది వాళ్ళు, వాడు తాగి పడిపోవచ్చు కానీ ఎవరిని ముంచట్లేదు వాళ్ళు. వాళ్ళందరికీ వ్యక్తిత్వం కలిగిస్తే ఈ దొంగలను అందరూ పట్టుకుంటారు వాళ్ళు. అది కలిగించడం కష్టం కాదు, అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన చాలా మార్పులు వచ్చినాయి, మనం చూసినాము. ఇక్కడ కూడా చైనా, వియత్నాంలో ఏం జరిగిందో తెలుసు, చైనాలో ఏం జరిగిందో తెలుసు. వియత్నాంలో నల్లమంది దీన్ని పడుకుంటే వాళ్ళు ఏమి చేయలేదు. అయితే దానికి హోచ్మిన్ లాంటి వాడు పోయినాడు, రోజు వాళ్ళ మధ్యన కూర్చున్నాడు, మళ్ళీ చైతన్యవంతం చేసినాడు. ఎవరైతే నల్లమందు దిగి మాట్లాడకుండా పడుకున్నారో వాళ్ళే పరిగెత్తుకుని ఆయుధాలు తీసుకుని వస్తున్నారంటే అమెరికన్ సుమానాలకి పారిపోయినారు, చివరి రెక్కలను పట్టుకొని పోయినారు. అందుకని అటువంటి పరిస్థితి భారతదేశంలో కూడా వస్తుంది. సంఘటిత నిస్సహాయత నుంచి బయటపడాలి. సంఘటితంగానే ఉన్నాము, నిస్సహాయంగా ఉన్నాము. ఆర్గనైజ్డ్ హెల్ప్లెస్ నుంచి బయటపడాలి. బయటపడాలంటే అన్ని తక్కిన సంఘాల పౌర సమాజం కలిసి స్పందించి తప్పును తప్పడం నేర్చుకోవాలి. ప్రజల్ని సంఘటితపరచడం కూడా నేర్చుకోవాలి. ప్రజల మధ్య నుండి మేధావులు చేయాల్సిన పని ఏమంటే వాళ్ళు గుడిసెల్లో ఉండాలి. మేధావులు ప్రొఫెసర్స్ చేయాల్సిన పని, పాఠాలు డబ్బులు ఇస్తే యూజీసీ 2 లక్షలు 3 లక్షలు జీతాలు ఇస్తే కూర్చొని పాఠాలు చెప్పడం కాదు. ఏ డబ్బులు లేకపోయినా గ్రామాలకు పోయి చదువు రాని పిల్లలకు, చాకలి మంగలి కమ్మరి కుమ్మరి డక్కలి వా పిల్లలకు, గోండులకు, కులాములకు చెంచులకు పాఠాలు చెప్పాలి. వాళ్ళని చైతన్యవంతం చేయాలి. రోజుకు ప్రతి వారంలో 2 రోజులైనా పోయి వాళ్ళ మధ్యన కూర్చుంటే వాళ్ళ జీవితం సార్థకం అవుతుంది, ప్రజాస్వామ్యం కూడా తిరిగి దేశంలో నెలకొంటుంది. సో మీరు అన్న, మీరు చెప్పిన పౌర సమాజం గురించి మీకు చాలా గొప్ప ఆశ ఉంది. కానీ మీరే ఒక మాట చెప్పారు, రోడ్డు మీద తాగి పడుకునే వాడిని చూసి చేదరించుకునే సమాజం, అవినీతి పరుడే కోట్లు సంపాదించిన వాడికి రెడ్ కార్పెట్ పరుస్తున్నది మన పౌర సమాజ పరిస్థితి. మన టైం ఆల్మోస్ట్ అయిపోయింది, బట్ ఒక్క కాల్ తీసుకుందాం. చాలామంది కాల్స్ ఉన్నారు. సాయి ముషీరాబాద్ నుంచి, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి ఒక్కరు కానీ ఖమ్మం జిల్లాలో ముందు ఏడుమాలు ఇద్దరు మర్చిపోయినా చాలా ఫైన్ చేశారు. నాకు చాలా సార్ అంటే చాలా గౌరవం అండి, చాలా ఇష్టం. అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఇది అసలు మోడీ అనే ఫస్ట్ మీడియా పబ్లిసిటీ వల్ల ఒకటి సీఎం అయ్యాడు, వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పిన మాట ఏ మాట మీద నిలబడలేదు. 2 లక్షల ముందు నల్లధనం ఇస్తే 25 లక్షలు మర్చిపోయాడు, అది అయిపోయింది. ఇప్పుడు నిన్న దాకా మొన్న సుజనా చౌదరి 312 కోట్లు బ్యాంకు ఖాతాలో ఎగ్గొట్టినండి. ఎందుకంటే సుజనా చౌదరి 90లో ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో, ఆయన మొత్తం అసెట్స్ వాల్యూ ఎంతో అందరికీ తెలుసు. ఇవాళ దానికి కొన్ని 100 రెట్లు కేవలం 20 ఏళ్లలో ఆయన ముందుకొచ్చాడు. యా క్యారీ అండ్ సాయి గారు. 312 కోట్లు ఎగ్గొట్టిన వ్యక్తికి శాఖ మంత్రి ప్రవేశించారంటే మోడీ ఏ విధంగా దీన్ని చేస్తున్నాడు? ఒక్క ఎగ్జాంపుల్ కాదండి, ఇంకా ఏ ఎగ్జాంపుల్ అవసరం లేదు. దీని మీద మీ వివరణ ఇవ్వండి. అదే క్రోనిక్ క్యాపిటలిజం. క్రోనిక్ క్యాపిటలిజం వస్తుంది దేశంలో, అది ప్రమాదకరం. వస్తుంది కదా, వచ్చింది అనే అంటే ఢిల్లీ గద్దె మీద కూర్చుంది, పార్లమెంట్ లో కూర్చున్నది. ఇంతకుముందు బయట ఉండేది, కార్పొరేట్ రంగంలోనే ఉండేది, ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూర్చుంది. ఎందుకంటే అధికారం కొనుక్కోవడం చాలా తేలిక, మనందరికీ తెలుసు. ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పని లేదు, రాజకీయ పార్టీలో సభ్యత్వం తీసుకోవాల్సిన పని లేదు. ఎన్నో కోట్లు పడేస్తే 200 కోట్లు ఇస్తానంటే రాజ్యసభ సభ్యత్వం ఇవ్వండి,
200 కోట్లు ఇస్తారని ఒక పారిశ్రామికవేత్త ఆఫర్ చేసినాడని మాయావతి అమాయక అయినా నేను ఇవ్వనని చెప్పిందట. ఆమెకున్న నిజాయితీ కూడా మోదీకి లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి యాదగిరి గారు, మీరు ఉదయం వచ్చినందుకు, మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. బహుశా యాదగిరి గారు చెప్పినట్టుగా ఇవాళ రోడ్డు మీద ఉండే మురికిని చేదరించుకునే సమాజం ఏదైతే ఉందో, మన సివిల్ సొసైటీ అంటున్నాం, అది నిజంగానే ప్రజల డబ్బుతోటి ఇవాళ సమాజం ఇంత మురికిగా ఇంత చీదరగా ఉండటానికి కారణంగా మారి వాళ్ళు గద్దెకెక్కిన వాళ్ళని చూసి చీదరించుకునే రోజు వచ్చినప్పుడు మాత్రమే నిజంగా ఒక మంచి సమాజం అనేది ఏర్పడుతుంది. లెట్స్ హోప్ పీపుల్లో ఎప్పుడూ అప్పుడు అటువంటి ఒక జాగృతి వస్తుందని మనం అందరం ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఎజెండా. తిరిగి రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99% టీవీ.